నమస్తే వెల్కమ్ టు ఇక్కడ ఎవరో అడిగినట్టు ఆమెను ఎవలో రాజన్న కావాలని బతిలాన్నట్టు నేను తెలంగాణ కోడలను రాజన్న బిడ్డను రాజన్న రాజ్యం దేస్తాను అని శిలక పలుకులు వలుక్కుంటా తెలంగాణలో రాజకీయం సురవు చేసింది షర్మిలక్క వచ్చుడొచ్చుడే నేనే సీఎం అయిపోతా అని పాదయాత్ర చేసింది కాళ్ళ పిక్కలు పట్టుకున్నాయి కానీ పబ్లిక్ అయితే పట్టించుకోలేదు మొన్నటిదాకా కాంగ్రెస్లో పార్టీని ముంచుదామని చూసింది అది బెడ్స్ కొట్టే వరకు మళ్ళీ టర్న్ కొట్టింది దరఖాస్తులు పెట్టుకుంటే టికెట్లు ఇస్తా అని ఆఫర్ పెట్టింది ఇక ఇప్పుడు ఉత్తగిస్తానన్న టికెట్లు తీసుకునేదందుకు ఎవరు వస్తలేరట పాపం రాధన్న బిడ్డ చెర్మిలక్క చేతులు ఎత్తేసినట్టే కొడుతుంది కదా అక్క అన్నట్టే గోరంత రాగం తీసి పాట అన్నట్టే అనిపిస్తున్నది సీఎం అయిపోతా అని దీక్షలు పట్టింది అలవాటైన అయిన నెత్తి మీద చేయేసి రుద్దింది రాజన్న రాజ్యం తెస్తా అని మాటలు చెప్పింది తీరా చూస్తే అక్క పార్టీనే పబ్లిక్ మర్చిపోయే కథ అయింది దాకా కాంగ్రెస్లో కలుపుతా పార్టీని అని ఇక చేసింది అందులో ఉన్న సీనియర్లు ఈమె నిరకనీయలేదు వాళ్ళని నమ్ముకుంటూ అయ్యేది కాదని సప్పుడు చేక సొంతంగానే పోటీ చేస్తా అన్నది తీరా చూస్తే పోటీ చేసేందుకు లేరు పాలేరికేంచే షర్మిలక పోటీ చేస్తాదట కర్మ నియోజకవర్గాలకు దరఖాస్తులు పెట్టుకోమంటే పక్కింటోళ్ళకు కూడా తెలియని అమ్మయ్యలు అక్కయ్యలు అరవై మంది దరఖాస్తులు పెట్టుకున్నారట వాళ్ళు కూడా షర్మిలకేమైనా ఖర్చుల మందమన్నా చదరదా అవి చాలు మాకు అన్నట్టేదప్ప ఏదో గెలిచి ఉద్ధరిస్తామని కాదట అన్న పాలేరికెంచే ఎనిమిది దరఖాస్తులు పెట్టుకున్నారంటే పార్టీలనే అక్కకే కాంపిటీషన్ నడుస్తున్నది పో భర్త బ్రదర్ అనిల్ను తల్లి విజయమ్మను కూడా నిలబెట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికలకు పోతానని ప్లాన్ వేస్తుందని అంటున్నారు కదా తల్లిని నిలబెడతామనుకుంటున్న సికింద్రాబాద్కి వెళ్ళి ఓ పన్నెండు దరఖాస్తులు వచ్చినాయట అంతటికెళ్ళి ఇంకో నలభై దరఖాస్తులు అందినాయి వాళ్ళంతా పేరు ఊర్లేనే ఎళ్ళయ్యలేనట సూడుర్రీ నిలబడేదందుకు పార్టీలో లేరు కానీ అక్క సీఎం అయిపోతా అని ఆశలు పెట్టుకున్నది కేసీఆర్ సార్ని తిట్టే శ్రద్ధల పెట్టిన సోయిల పాయింట్ వన్ పర్సెంట్ అన్న పార్టీ మీద పెడితే కనీసం డిపాజిట్లన్నా వచ్చేటి కదక్క అట్టే ఆగంగాబడివి అని ఎక్కరిస్తున్నారట ఈ సంగతి ఎరికైనళ్ళు